తెలుగు బుల్లి తెరపైన బిగ్ బాస్ అనే రియాలిటీ షో నిజంగా సినిమా స్టార్లను తలపిస్తుంది. ముఖ్యంగా గమనించినట్టయితే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోను సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతుంటారు. ఎందుకనంటే ఆ గేమ్ స్పెషాలిటీ అలాంటిది మరి. అయితే ఇక బిగ్ బాస్ లో టాప్ 5 కంటెస్టెంట్ గా కాకుండా మంచి ఫామ్ లో దూసుకెళ్లిపోతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది అభిజిత్ అని చెప్పుకోవచ్చు. అభిజిత్ మనందరికి కూడా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాతో చాలా సుపరిచితుడే. ఇక ఆ తర్వాత కూడా తను ఎన్నో రకాల వెబ్ సిరీస్ చేయడమే కాకుండా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉన్నప్పటికీ కూడా తను ఇప్పుడే అంటే బిగ్ బాస్ హౌస్ లో వచ్చినంత లైమ్ లైట్ ఇక మరెక్కడా రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం మరో 3 వారాల్లో ఇక టాప్ 5 ఎవరో తేలబోతున్న సమయంలో అందరికంటే క్రేజ్ మరియు పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ అభిజిత్ పేరును మనం ఎక్కువగా వినిపిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో మనం గనక చూసినట్టయితే మీడియా ముందుకు మొట్టమొదటిసారి అక్కడ అక్కినేని అమలా గారు వచ్చి అభిజిత్ గురించి చెప్పడం చాలా సెన్సేషన్ గా మారింది. ముఖ్యంగా చెప్పాలి అంటే అక్కినేని అమలా గారు మాట్లాడుతూ, అభిజిత్ చాలా కూల్ అండ్ స్వీట్ పర్సన్, తనతో పనిచేస్తున్నన్ని రోజులు నన్ను తను సొంత అమ్మలాగా చేసుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ టైం కి అభిజిత్ కి అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నాడు. చాలా మంచి అబ్బాయి, బిగ్ బాస్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అంటూ అక్కినేని అమలా చెప్పారు. ఇదిలా ఉండగా అక్కినేని అమన మొదటిసారి అంటే మొదటి వీక్ అభిజిత్ ఎంటర్ అయినప్పుడే అక్కినేని నాగార్జునకి అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 ని హోస్ట్ చేస్తున్న నాగార్జునకి కూడా ఇదే విషయం చెప్పినట్టు అమల మీడియా ముందు బయటపెట్టారు. అయితే అభిజిత్ చాలా కూల్ గా ఉంటాడని, తన ఏదైనా సరే ఫ్రాంక్ గా మాట్లాడతాడని, నేను తనని షూటింగ్ లో ఎలా అయితే చూసానో లోపల బిగ్ బాస్ హౌస్ లో కూడా దాదాపు అలాగే ఉన్నాడని, ఎటువంటి మాస్క్లు వేసుకోలేదని ఆవిడ చెప్పారు. అంతేకాకుండా తను అద్భుతంగా పెట్ యానిమల్స్ ని ఇష్టపడతాడని, తను ఇప్పటి వరకు చేసిన అన్ని ప్రాజెక్ట్స్ కన్నా కూడా బిగ్ బాస్ తనకి ఒక మంచి వెలుగుని ఇస్తుంది అంటూ అక్కినేని అమలా చెప్పడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా అభిజిత్ ఎవరో కాదండి, ఇప్పుడు ఫేమస్ పాపులర్ యాంకర్ అయిన యాంకర్ రవి, రవికి అభిజిత్ కజిన్ అవుతాడు. అయితే ఇటీవల కాలంలో ఆ విషయం కూడా ఒక ఇంటర్వ్యూ ద్వారా బయటపడింది. ఏది ఏమైనప్పటికీ అక్కినేని అమలా గారు అభిజిత్ గురించి చెప్పడంతో అభిజిత్ అభిమానులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు.